చాలామంది నెయ్యి బటర్ రెండు ఒకటే అనుకుంటారు కానీ రెండు ఒకటే కాదు రెండింటి మధ్య కొన్ని తేడాలున్నాయి ఈ తేడాలు తెలుసుకోవడం వల్ల వీటిని తీసుకుంటున్నప్పుడు మీరు ఏ పోషకాలు తీసుకుంటున్నారో తెలిసి ఉంటుంది ఆయుర్వేద నిపుణులు చెప్పిన దాని ప్రకారం బటర్ దగ్గు హేమరాయిడ్స్ ఎమాసియేంటింగ్ డిసీజెస్ నుండి రిలీఫ్ కలిగిస్తుంది మంచి కాంప్లెక్షన్ని ఇస్తుంది డైజెస్టివ్ పవర్ బాగుంటుంది బలం పెరుగుతుంది తాజా బట్టర్లో శృంగార కోరికలను పెంచే లక్షణాలున్నాయి నెయ్యి తెలివితేట్లని పెంచుతుంది జ్ఞాపక శక్తిని పెంచుతుంది అరుగుదలకి సహకరిస్తుంది మెటబాలిజంని బూస్ట్ చేస్తుంది ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది కంటి చూపుకి జీవితకాలం పెరగడానికి దోహదం చేస్తుంది వాత పిత్త దోషాలని తగ్గిస్తుంది నెయ్యి వల్ల ఆహారంలోని పోషకాలని శరీరం తేలికగా గ్రహించగలుగుతుంది నెయ్యి అంటే క్లారిఫైడ్ బటర్ మిల్క్ సాలిడ్స్ మిల్క్ ఫ్యాట్ను తీసేసి చేస్తారు లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్నవారు నెయ్యి తీసుకోవచ్చు నెయ్యికి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది బటర్ కంటే ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి నెయ్యితో పోలిస్తే బటర్లో ఎక్కువ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి ఇవి కొలెస్ట్రాల్ లెవెల్స్ని పెంచుతాయి నెయ్యి కాన్స్టిపేషన్ని తగ్గిస్తే బటర్ కాన్స్టిపేషన్ సమస్యను పెంచుతుంది అయితే డైరెక్ట్గా పాల నుండి తయారు చేసే నెయ్యి మాత్రం మంచిది కాదు అలాగే కఫతత్వం ఉన్నవారు నెయ్యిని తగు మోతాదులో మాత్రమే తీసుకోవడం మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు